సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య సంచలనంగా మారింది. తన సూసైడ్ కారణమైన వ్యక్తుల పేర్లతో మృతుడు ఓ లేఖ సైతం రాశాడు. ఇప్పుడు ఆ లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై ఆయన ఎమ్మెల్యే అయిన పెత్తనమంతా కొడుకులదే అంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వనమ మరో వివాదంలో ఇరుక్కున్నారు. మృతుడు రాసిన లెటర్లో ఎమ్మెల్యే కొడుకు వనమ రాఘవేంద్రరావు పేరు ఉండడమే దీని కారణం. అంతేకాదు ఆ లేఖలో మోసం చేసిన వ్యక్తులతో పాటు పోలీసు అధికారులు, జర్నలిస్టులు సైతం ఉన్నారంటూ పేర్కొనడం హాట్ టాపిక్గా మారింది. తనను మానసికంగా వేధించడమే కాకుండా ఎన్నోసార్లు తన ఇంటిపైకి వచ్చి గుండాలు దౌర్జన్యం చేశారని, శారీరకంగా తనపై తన కుటుంబంపై దాడి చేశారని ఆ లేఖలో మృతుడు వాపోయాడు. మృతుడు లేఖలో రాసిన వివరాల ప్రకారం పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్లు 2021లో బంధువైనటువంటి నందిగం భానుకుమార్ నిర్వహిస్తున్న చిట్టీల్లో 25 లక్షల రూపాయలవి 2 చిట్టీల్లో చేరాడు. 2016లో 2 చిట్టీలు పూర్తయ్యాయి. అయితే భానుకుమార్ నుంచి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరగా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారు. అనంతరం తమ దగ్గర అంత డబ్బు లేదని, తనకు చెందిన 747 గజాల స్థిరాస్తిని దస్తావేజు రాయించి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయకుండా కాలయాపన చేశారు. అదే స్థలంలో మల్లిపెద్ది వెంకటేశ్వర్లు ఇల్లు నిర్మించుకొని కొంతకాలం నివాసం ఉన్న తర్వాత దాన్ని కిరాయికి ఇచ్చాడు. అయితే భానుకుమార్ తన చిట్టి సభ్యులతో ఒకరైన కొల్లూరు వెంకటేశ్వరరావు కూడా అదే స్థలాన్ని స్వాధీనపరుస్తున్నట్లు అగ్రిమెంట్ చేశాడు. వారు కూడా ఆ స్థలంలో ఇంటి నిర్మించి కిరాయికి ఇచ్చారు. అదేవిధంగా సత్తుపల్లికి చెందిన మల్లెల రామారావు కుటుంబ సభ్యులను కూడా చిట్టీల పేరుతో 5 కోట్ల రూపాయలు మోసం చేయడంతో పోలీస్ స్టేషన్లో భానుకుమార్ ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకే భానుకుమార్ మల్లెల రామారావు కొడుకైన మల్లెల దినేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. వీరందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవేంద్రరావుకు డబ్బులు ఇచ్చి ఎలాంటి గొడవలు లేకుండా చూడమని చెప్పారు. అంతేకాదు మల్లిపెద్ది వెంకటేశ్వర్ల ఆధీనంలో ఉన్న స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు వనమ రాఘవకు భారీగా డబ్బులు కూడా ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. తనపైనే తప్పుడు కేసులు బనాయించే విధంగా డిఎస్పీ, సిఐ, ఎస్ఐలకు కూడా లక్షల్లో డబ్బులు ముట్ట చెప్పినట్టు మృతుడు లేఖలో ఆరోపించాడు. అంతేకాకుండా రాఘవ అనుచరులు తన ఇంటిపై దాడి చేసి తనను, తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నించారని మృతుడు లేఖలో పేర్కొన్నాడు. జేసీబీ సహాయంతో ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేసి దారుణంగా తనను, తన కుటుంబ సభ్యులను హింసించారని వాపోయారు. వీరికి ఒక జర్నలిస్ట్ కూడా తోడయ్యాడని వివరించారు. అంతేకాకుండా తన బంగారు ఆభరణాలు సైతం లాక్కున్నారని పేర్కొన్నాడు. తనను, తన కుటుంబాన్ని మానసికంగా హింసించి దాడి చేశారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకు రాఘవ, భానుకుమార్, మల్లెల రామారావు కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులపైనే ప్రధాన ఆరోపణలు చేశారు.